నగర శివారు ప్రాంతాలలో ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి సమస్య రానివ్వబోమని మేయర్ గంగాడ సుజాత తెలియజేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ త్వరలోనే నగర శివారు ప్రాంతాలకు మంచినీటి పైప్ లైన్లు ఏర్పాట్లు చర్యలు తీసుకుంటామన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో 1,60,00,000 వ్యయంతో ఆర్టీసీ డిపో పక్కన ఎలక్ట్రికల్ క్రిమిలేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు డబ్బులు డిమాండ్ చేయడం అవాస్తవమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మనకి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కోవిడ్ కేసెస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఎక్కడ చూసినా మరి ప్రజల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే ఒకళ్ళిద్దరికి కనుక వస్తే ఒక రూమ్లో పెట్టి వాళ్ళకి డిస్పోజబుల్ వస్తువుల్ని అంటే ప్లేట్లు కానీ వాళ్ళు వాడే గ్లాసులు కానీ వాళ్ళు వాడే వస్తువులు కానీ ఓ డిస్పోజబుల్ కనుక మనం వాడినట్లయితే మళ్ళీ తిరిగి దాన్ని మనం ఎప్పుడైతే మన డేట్స్ వారీగా ఇప్పుడు 6 వారాలు దాటిన వాళ్ళకి లేదంటే 4 వారాలు దాటిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సినేషన్కి అర్హులు సెకండ్ డోస్కి. కాబట్టి మీ డేట్స్ వారీగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఎవరూ భయపడకండి. కూడా మీరు తగిన జాగ్రత్తలు కనుక పాటించి డాక్టర్ని కనుక సంప్రదించి డాక్టర్ ఇచ్చేటువంటి సలహాలను కనుక మీరు పాటించినట్లయితే అలాగనే ప్రతి నెలకి కూడా మరి 10 నుంచి 12 లక్షలకు పైగా ఈ వాటర్ మీదనే మరి ఖర్చు పెడుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నగర శివారు ప్రాంతాలు 60 కాలనీ అయితేనేమి, దత్తాత్రేయ కాలనీ అయితేనేమి, ఇంకెంట్ వాటర్ ఉంది మనకి, ఎస్ఎస్ ట్యాంకులు అయితేనేమి, మనకి ఉండే ఏరియాలో ఖచ్చితంగా మనకి ఈ సమ్మర్లో ఏ రకమైన ఇబ్బంది కలగనంత విధంగా మనకు వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంది. అందరికి అందించే విధంగా కూడా మరి మన మున్సిపాలిటీ వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి ఉన్న వాటర్ని కనుక జాగ్రత్తగా వాడుకుంటూ ఇక్కడ మనకి ఈ క్రిమేషన్ అనేది మనం 2014 ఫైనాన్స్లో కూడా మనకు మన ఒంగోలుకి శాంక్షన్ అవ్వడం జరిగిందండి. అది 1,68,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది పని కూడా జరుగుతుంది. 2 నెలల్లో అది పూర్తి అవుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ విషయంలో భయపడొద్దు. ఈ నెలాఖరులోపుగా అందరికీ కూడా వ్యాక్సినేషన్ అందుతుంది. అంతేకాకుండా వాటర్ విషయంలో కూడా ఎవరు భయపడొద్దు. అంతేకాకుండా ముఖ్యంగా కూడా మనందరినీ భయపెట్టి ఈ కరోనా వ్యాధిని కనుక మనం నిర్మూలించడానికి చేయవలసిన ఏకైక మార్గం మాస్కులు ధరించడము. వీళ్ళు సచివాలయ సిబ్బంది అయితేనేమి, అందరు వాలంటీర్లు అయితేనేమి, అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాతకి ఫస్ట్ కోవిషీల్డ్ వేస్తే అందరూ భయపడే పనిలో కోవిషీల్డ్ మాత్రం నాకు తెలిసి ఒక 10,000 వరకు కూడా కోవిషీల్డ్ కోవాక్సిన్